హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. చిన్నతనం నుండి కూడా గాంధీ గారిది శాంత స్వభావమే. ఆయన తర్వాతి కాలంలో అనేక మత గ్రంథాలను కూడా అధ్యయనం చేశారు. 1914లో గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చాక భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. అహింసో పరమధర్మ అనే సిద్ధాంతాన్ని నమ్మి భారతదేశ స్వాతంత్ర్యం కోసం శాంతియుతంగా ఎన్నో సత్యాగ్రహ ఉద్యమాలు కూడా నడిపించారు. అలా భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించి యావత్ దేశం మొత్తాన్ని ఒకే తాటిపై నడిపించగలిగారు. అందుకే ఆయన ఫాదర్ ఆఫ్ నేషన్, మన జాతిపిత అవ్వగలిగారు. గాంధీ మహాత్ముడు ఈ ప్రపంచంలోనే 20వ శతాబ్దంలో అహింస, శాంతి, సహనానికి తిరుగులేని చిహ్నంగా ఉన్నారు. ఆ తర్వాతి కాలంలో గాంధీజీ అహింస మార్గం, శాంతి సహన సిద్ధాంతాలు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచం నలుమూలలా గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా గాంధీజీ మార్గాన్ని అనుసరించి నోబెల్ పీస్ ప్రైజ్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది మహాత్మా గాంధీజీని 5 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేసినా సరే ఆయనకు నోబెల్ పురస్కారం ఎందుకు రాలేదు? దీని వెనుక దౌత్యపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? లేక నోబెల్ ఆర్గనైజేషన్ వివక్ష చూపించిందా? లేకపోతే నోబెల్ కమిటీ గాంధీజీ సిద్ధాంతాలను సరిగా అర్థం చేసుకోలేకపోయిందా? అసలు దీని వెనుకున్న కారణాలేంటి? అలాగే భారతదేశం బాపూజీగా, మహాత్ముడిగా, జాతిపితగా పిలుచుకునే గాంధీజీకి భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఎందుకు ఇవ్వలేదు? ఈ రెండింటి వెనుకున్న కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. 1910 డిసెంబర్ 10న ప్రతి సంవత్సరం ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతిని పురస్కరించుకొని నోబెల్ ఆర్గనైజేషన్ ప్రతిపాదించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, పీస్ అండ్ ఎకనామిక్స్ ఈ రంగాల్లో విశేషమైన కృషి చేసి ప్రపంచ మానవాళి అభ్యున్నతికి తోడ్పడిన వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఈ నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తారు. అసలు ఈ నోబెల్ బహుమతి ఎందుకు, ఎలా ఏర్పడిందో అనే దాని మీద పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, చూడండి. నోబెల్ ఆర్గనైజేషన్ ఏర్పడినప్పటి నుండి ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తూనే ఉన్నారు. అలా 1937, 1938, 1939, తిరిగి మళ్ళీ 1947 మరియు 1948 సంవత్సరాల్లో మహాత్మా గాంధీజీని నోబెల్ పీస్ ప్రైజ్ కోసం 5 సార్లు నామినేట్ చేశారు. మొదటిసారిగా గాంధీజీని 1937లో నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేశారు. ఈ నామినేషన్ ఎలా జరిగింది, ఎవరు నామినేట్ చేశారు? 1930ల్లో మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలను అమితంగా ఇష్టపడే ఆయన ఫాలోవర్స్ యూరప్ మరియు యునైటెడ్ స్టేట్స్లో ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా అనే అసోసియేషన్ స్థాపించారు. 1937వ సంవత్సరంలో ఓలే కాల్ప్ జాన్సన్ అనే లేబర్ పార్టీకి చెందిన నార్వేజియన్ పార్లమెంట్ మెంబర్ నార్వేజియన్ నోబెల్ కమిటీ నామినేషన్ చేసిన 13 మందితో కూడిన షార్ట్ లిస్టులో మహాత్మా గాంధీజీ పేరును కూడా పొందుపరిచారు. గాంధీజీ పేరును నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేయడానికి రిపోర్ట్ని మాత్రం ఓలే కాల్ప్ జాన్సన్ తయారు చేయలేదు. ఎందుకంటే గాంధీజీ గారి సిద్ధాంతాల మీద ఆయనకు పూర్తిగా అవగాహన లేకపోవటమే దీనికి కారణం. ఆ ఫస్ట్ రిపోర్ట్ని నార్వేజియన్ బ్రాంచ్లో ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియాని లీడ్ చేస్తున్న ఒక ఆవిడ గాంధీజీ గారి గురించి చాలా గొప్పగా రిపోర్ట్ ప్రిపేర్ చేశారు. అయితే ఆ కమిటీ అడ్వైజర్ అయిన ప్రొఫెసర్ జాకబ్ వామ్ మిల్లర్ గాంధీజీ గారి గురించి రిపోర్ట్ చేసిన ఫైనల్ రిపోర్ట్ మరో రకంగా ఉంది. ఆ రిపోర్ట్లో ఏముందంటే, వ్యక్తిగా గాంధీజీ గారు చాలా ఉన్నతంగా, విలక్షణంగా ఉండే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి. ఆ విలక్షణమైన వ్యక్తిత్వమే అనేక మందిని ఆయన వైపు ఆకర్షించేలా చేసింది. అయితే గాంధీజీ గారిని రాజకీయ నాయకుడిగా చూసినప్పుడు మాత్రం ఆయన సిద్ధాంతాల్లో ఎప్పటికప్పుడు మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా, జాతీయవాదిగా ఉంటూనే కొన్నిసార్లు మాత్రం నియంతలాగా వ్యవహరించేవాడని, గాంధీజీ గారిపైన ఇంటర్నేషనల్ పీస్ మూమెంట్లో అనేక రకాల విమర్శలు ఉన్నాయని, అంతేకాకుండా గాంధీజీ గారు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టిన కొన్ని నాన్ వైలెంట్ క్యాంపెయిన్స్ హింసకు కూడా దారితీశాయని, అలాంటి వాటిలో 1920-1921 మధ్యకాలంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న ప్రజలు యునైటెడ్ ప్రావిన్స్లోనే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి పోలీసుల్ని చంపి స్టేషన్కు నిప్పంటించారనే సంఘటనను కూడా ఉదహరిస్తూ ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా అనేక మంది ఫారినర్స్ కూడా గాంధీజీ కేవలం భారతీయుల కోసమే పోరాడారని, ఆయన ఆదర్శాలు భారతదేశానికే వర్తిస్తాయని, ఎందుకంటే గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన తెల్లవాళ్ల నుండి వివక్ష ఎదుర్కొంటున్న భారతీయుల తరఫున మాత్రమే పోరాడారని, అక్కడ భారతీయుల కంటే కూడా దారుణమైన వివక్ష ఎదుర్కొంటున్న నల్ల జాతీయుల కోసం పోరాడలేదని తన రిపోర్ట్లో పేర్కొన్నారు.
దాంతో ఆ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ గాంధీ గారికి రాలేదు. అయితే ఓలే క్యాల్ప్ జాన్సన్ వరుసగా 1938 మరియు 1939లో గాంధీజీ గారిని నోబెల్ పీస్ ప్రైజ్ కోసం నామినేట్ చేసినా సరే గాంధీజీ గారి పేరు షార్ట్ లిస్ట్ అవ్వలేదు. అలా ఆ 2 సార్లు కూడా నోబెల్ ప్రైజ్ రాలేదు. ఆ తర్వాత 1947లో మన దేశంలోని బాంబే నుండి బీజీ కేర్, గోవింద్ వల్లభ్ పంత్ మరియు మవాలంకర్ అనే ప్రముఖులు మహాత్మా గాంధీ గారిని ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇండియన్ నేషన్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్ పీస్గా అభివర్ణిస్తూ నోబెల్ పీస్ ప్రైజ్ నామినేషన్కి రికమెండ్ చేస్తూ నార్వేజియన్ ఫారెన్ ఆఫీస్కి టెలిగ్రామ్ చేశారు. అలా ఆ సంవత్సరం నోబెల్ కమిటీ పీస్ ప్రైజ్ షార్ట్ లిస్ట్ చేసిన 6గురిలో గాంధీజీ గారి పేరు కూడా ఉంది. అప్పటి నోబెల్ కమిటీ సలహాదారుగా ఉన్న జెన్ సరూప్ సీప్ అనే చరిత్రకారుడు 1937 నుండి 1947 వరకు భారతదేశ రాజకీయ చరిత్రలో గాంధీజీ గారి పాత్రను వివరిస్తూ ఈ 10 సంవత్సరాల్లో గాంధీజీ గారు భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం ద్వారా ఓ గొప్ప విజయాన్ని, అలాగే దేశ విభజన ద్వారా ఓ పెద్ద అపజయాన్ని ఒకేసారి పొందారని, అంతేకాకుండా స్వాతంత్ర్యం వచ్చే 10 సంవత్సరాల ముందు ఇండియన్ కాంగ్రెస్లో వచ్చిన విభేదాలు, 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి తరపున భారతదేశం పాల్గొనడం మరియు ఆ తర్వాత హిందూ ముస్లింల మధ్య తలెత్తిన వివాదాల సమయంలోనూ గాంధీజీ తన సొంత సిద్ధాంతాలని అనుసరించాడని పేర్కొన్నాడు. ఓవరాల్గా జెన్ సరూప్ సీప్ తన రిపోర్ట్లో గాంధీజీ గారి గురించి సమర్థిస్తూ కానీ విభేదిస్తూ కానీ పేర్కొనలేదు. ఆ రిపోర్టు తటస్థంగా ఉంది. ఆ తర్వాత నోబెల్ కమిటీలోని 5గురు సభ్యుల్లో 3గురు సభ్యులు గాంధీ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. దాంతో 1947లో కూడా గాంధీజీ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదు. తిరిగి ఆ మరుసటి సంవత్సరం 1948లో గాంధీజీ గారిని నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేషన్ చేస్తూ నోబెల్ కమిటీకి 6 లెటర్లు వచ్చాయి. ఆ సంవత్సరం కూడా నోబెల్ పీస్ ప్రైజ్ షార్ట్ లిస్ట్ చేసిన 3గురిలో గాంధీజీ గారి పేరు కూడా ఉంది. ఈసారి నోబెల్ కమిటీ అడ్వైజర్గా ఉన్న జెన్ సరూప్ సీప్ తన రిపోర్ట్లో గడిచిన 5 నెలల కాలంలో గాంధీజీ గారి యాక్టివిటీస్ భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక మందిని ఆకర్షించాయని, ఆయన్ని అందరూ శాంతికి, సహనానికి, అహింసకు ప్రతిరూపంగా చూస్తున్నారని తన రిపోర్ట్లో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే బహుశా ఈసారి నోబెల్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా గాంధీజీ గారిని నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్గా ప్రకటించడానికే మొగ్గు చూపుండొచ్చు. కానీ నోబెల్ కమిటీ నోబెల్ పీస్ ప్రైజ్ విజేతను ప్రకటించే 2 రోజుల ముందు, అంటే జనవరి 30, 1948 గాంధీజీ హత్యకు గురయ్యారు. దాంతో నోబెల్ కమిటీ గాంధీజీ గారు చనిపోయారు కాబట్టి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా వద్దా అన్న సందిగ్ధంలో పడిపోయింది. కొంతమంది అయితే చనిపోయిన వ్యక్తికి నోబెల్ ప్రైజ్ ఇప్పటివరకు ఇవ్వలేదని, అలాగే మహాత్మా గాంధీ గారు ఏ సంస్థకు చెందిన వ్యక్తి కూడా కాదు, ఆయనకు తనకంటూ ఆస్తులేమీ లేవని, అలాగే తన తదనంతరం తనకు వచ్చే ఎలాంటి నగదునైనా అవార్డునైనా ఎవరికి ఇవ్వాలన్న విల్లు కూడా రాయలేదు కాబట్టి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేమని ప్రకటించి ఆ సంవత్సరానికి నోబెల్ పీస్ ప్రైజ్కి ఇంకెవ్వరూ అర్హులు లేరని, ఆ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ని ఎవరికి ప్రదానం చేయలేదు. అయితే దీనికి మరో వాదన కూడా వినిపిస్తుంటుంది. 1960 వరకు నోబెల్ పీస్ ప్రైజ్ని కేవలం యూరోపియన్లకు, అమెరికన్లకు మాత్రమే ఇస్తూ వివక్ష చూపించారని, అంతేకాకుండా అప్పటికి బ్రిటిష్ వారు ఎంతో బలమైన శక్తిగా ఉన్నారు కాబట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన గాంధీజీ లాంటి వ్యక్తులకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తే వాళ్ళ ఆగ్రహానికి గురై దౌత్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని గాంధీజీ గారికి ఆ అవార్డు ప్రదానం చేయలేదని, అయితే గాంధీజీ లాంటి మహోన్నతమైన వ్యక్తికి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేనందుకు చింతిస్తూ నోబెల్ కమిటీ 1948వ సంవత్సరంలో ఆయన స్మృతికి చిహ్నంగానే ఎవరికి నోబెల్ పీస్ అవార్డు ఇవ్వలేదనే వాదనలు కూడా వినిపిస్తుంటాయి. ఇలాంటి వాదనలకు కారణం ఏంటంటే నోబెల్ పీస్ ప్రైజ్ పొందిన వాళ్లల్లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా లాంటి వారు కూడా తమకు మహాత్మా గాంధీ గారే ఆదర్శమని, ఆయన సిద్ధాంతాలని అనుసరిస్తున్నామని ప్రకటించారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే గాంధీజీ గారికి నోబెల్ రాలేదు కానీ ఆయన్ని అనుసరించిన వారికి మాత్రం ఆ అవార్డు వచ్చింది. ఎలాంటి పురస్కారమైనా గాంధీజీ గారికి అలంకారం కాదని, ఆయన గనుక నోబెల్ ప్రైజ్ ఇచ్చుంటే నోబెల్ సంస్థ ప్రతిష్ట, గౌరవం మరింత పెరుగుండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి సంవత్సరం గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని 2 అక్టోబర్ ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డేగా ప్రకటిస్తూ 2007లో యునైటెడ్ నేషన్స్ తీర్మానం చేసింది. ఇదొక్కటి చాలు గాంధీజీ గారు ఎలాంటి వ్యక్తో చెప్పడానికి. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, పూజ్య బాపూజీగా, మహాత్ముడిగా, జాతిపితగా భారతదేశం అత్యున్నతంగా చూసే మహాత్మా గాంధీజీ గారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు? వాస్తవానికి భారతరత్న అనేది భారతదేశ అత్యున్నత పురస్కారమే.
కానీ భారతరత్న పురస్కారాన్ని జనవరి 2, 1954లో భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేత స్థాపించబడింది. అప్పటికే గాంధీ గారు స్వర్గస్థులై ఉన్నారు. ఈ పురస్కారాన్ని అనేక రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి అందిస్తారు. అయితే దీన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, నెల్సన్ మండేలా లాంటి విదేశీయులకు కూడా ప్రదానం చేశారు. అయితే ఆ తర్వాతి కాలంలో మహాత్మా గాంధీ గారికి పురస్కారాన్ని ప్రదానం చేయాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపించాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా పిల్స్ వేశారు. అయితే ఈ పిల్స్ని ఆయా కోర్టులు తిరస్కరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాయి. మహాత్మా గాంధీ గారు మన జాతిపిత. ఆయన వ్యక్తిత్వం భారతరత్న కంటే కూడా చాలా గొప్పది. పైగా దీనిపై విచారణ స్వీకరిస్తే కొన్ని వివాదాలు చెలరేగే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై విచారణ స్వీకరిస్తే ఆ మహాత్ముని అవమానపరిచినట్లే అవుతుందని, ఇకపై దీనిపై ఎవరూ పిల్స్ వేయకూడదని చెప్పారు. కోర్టులు ఇలా వ్యాఖ్యానించడానికి గల కారణం ఏంటంటే, భారతరత్న పొందిన వ్యక్తులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది. అంటే మొదటి 6 స్థానాల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధానమంత్రి, ముఖ్య న్యాయాధీశులు ఉంటారు. ఏ మహనీయుడి సేవలకైనా సరే జాతిపిత కంటే అత్యున్నత పురస్కారం మరొకటి లేదు. హాయ్ ఫోక్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.